లోకల్ కొంచెం ధరపులు లేకుంటున్నారు. నిజామాబాద్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సివిల్ సర్జన్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అంజనా మేడం దగ్గర ఒకటి హైర్డ్ కార్ ఉంది. అంటే గవర్నమెంట్ వెహికల్ లేకపోయేసరికి బయట నుంచి హైర్డ్ వెహికల్ తీసుకొని గవర్నమెంట్ ఎంగేజ్ చేస్తున్నది. దానికి సంబంధించి ప్రతి నెల 3,000 రూపాయలు గవర్నమెంట్ ఆ కార్ ఓనర్కి ఇవ్వడం జరుగుతుంది. వస్తే కూడా 3,000 రూపాయలు నగదు కిరాయిగా కార్ ఓనర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్ ఓనర్ పేరు సమీర్ అహ్మద్. గత ఫిబ్రవరి నుండి కూడా అతనికి కారు సంబంధించి కిరాయి రావడం లేదు. దాంతో అతను నానా రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. ఇక్కడ పనిచేస్తున్న ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దరావత్ శోభి గారిని వచ్చి కలిసి, సార్ మీరు ప్రాసెస్ చేస్తే కానీ నాకు నా డబ్బు రావు కదా, మీరు ప్రాసెస్ చేయండి అంటే, అతను డిమాండ్ ఏంటంటే ప్రతి నెల కూడా 3,000 రూపీస్ నాకు ఇచ్చినట్టయితే నీ బిల్ పాస్ చేస్తున్నాయి, పాస్ చేస్తాను, నీకు డబ్బులు వస్తాయి, లేనట్టయితే నేను ప్రాసెస్ చేయను, నీకు డబ్బులు రావు అని చెప్పడం జరిగింది. ఇక అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. అయినప్పటికీ మంత్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా డబ్బులు రావడం లేదని చెప్పేసి అతను సరే నెలకు 3,000 రూపాయలు నేను ఇస్తాను అని ఇక్కడ చెప్పిన తర్వాత వచ్చి అతనికి డబ్బులు మంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఏసీబీ అధికారులకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అనంతరం ఈరోజు 6 నెలలకు సంబంధించినటువంటి అంటే 18,000 చివరికి అతను రిక్వెస్ట్ చేస్తే 18,000 అయితే సరిపోతుంది అని అంటే 15,000 రూపాయలు ఈరోజు సమీర్ అహ్మద్ నుండి ఇక్కడ